హిందూ మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ వందే మాత్రం రోడ్డు పక్కన చెప్పులు కొట్టుకునే వ్యక్తికి మోక్షం కలుగుతుందా లేదా ఈ విషయము ఇప్పుడు ఎందుకు ఎందుకో చెప్పి తర్వాత మోక్షం విషయం మాట్లాడదాం ఈరోజు వంట చేయడానికి మెంతికూర కట్టలు కొనుక్కొచ్చుకున్నాను కొత్తిమీర కట్టలు కూరగాయలు ఇంకా ఏవేవో తెచ్చుకున్నాను ఎవరెస్ట్ చికెన్ మసాలా కూరలోయ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది షాపింగ్కి వెళ్ళి చీరలు కొనుక్కొచ్చుకున్నాను డిజైనర్ జాకెట్లు కొనుక్కొచ్చుకున్నాను మ్యాచింగ్ లంగాలు కొనుక్కొచ్చుకున్నాను మా ఇంట్లో సోఫాలు కొన్నాము కుర్చీలు కొన్నాము మంచాలు కొన్నాము ఇంకేవేవో వస్తువులు కొన్నాము అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అంటూ పేడి ప్రమోషన్లు చేస్తూ సినిమాలకి షాపింగ్లకు తిరుగుతూ షాపింగ్కి వెళ్ళినంత తేలిగ్గా పూజలు కూడా చేసేస్తూ ఆ పూజలు కూడా క్యాలెండర్లో ఎక్కడా కనిపించినవి అమావాస్య రోజు భవన భరణి నక్షత్రం వచ్చింది మంగళవారం వచ్చింది కాబట్టి ఈ పూజ పౌర్ణమి రోజున అశ్వనీ నక్షత్రం వచ్చింది సోమవారం వచ్చింది కాబట్టి పూజ ఇలా రకరకాలుగా పూజలు చేసి అద్భుతాలు కలుగుతాయి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనుకుంటూ హాయిగా ప్రచారం చేసుకుంటూ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా చేసుకునేవాళ్ళు ఎందుకు ఇన్ని రకాల పూజలు అంటే ఇన్ని రకాల పూజలు స్తోత్రాలు అవన్నీ మేమందరికి అందుబాటులో పెడుతున్నాం కాబట్టి జనాలు మతం మారకుండా హాయిగా పూజలు చేసుకుంటున్నారు అనేది వీళ్ళ వాదన మరలా ఆ పూజ చేసే వస్తువులు పూజా ద్రవ్యాలన్నీ కూడా మేము చెప్పిన స్టోర్స్లోనే కొనుక్కోవాలి అంటారు జుట్టు చక్కగా కత్తిరించుకొని ఆ కత్తిరించిన జుట్టు సగం ముందుకి సగం వెనక్కి వేసుకొని పూజలు చేయడానికి కూర్చుంటారు వీళ్ళు వీళ్ళ వాదన బాగానే ఉంది రకరకాల పూజలు స్తోత్రాలు అద్భుతాలు అమా ప్రతి అమావాస్యకి ఒక వెరైటీ పూజ అన్ని అమావాస్యలు ఒకటి కాదు ప్రతి పౌర్ణమికి ఒక వెరైటీ పూజ ప్రతి చతుర్థికి ప్రతి ఏకాదశికి ప్రతి త్రయోదశికి వెరైటీ వెరైటీ పూజలు ఇవన్నీ చేసిన వాళ్ళు అదృష్టవంతులు అద్భుతాలు కలుగుతున్నాయి మా వల్ల కావడం లేదు ఇన్ని రకాల పూజలు ఇంత వైభవంగా మేము చేసుకోలేకపోతున్నాము అని మతాలు మారిపోయే వాళ్ళు ఉన్నారు అతి పరిచేత్ అని శాస్త్రాలలో స్పష్టంగా ఉన్నా కూడా మన వాళ్ళు అతి మాత్రమే చేస్తామంటారు ఒక సగటు పేద హిందూ పరిస్థితి ఏమిటో తెలుసా ఒక్క రూమ్ ఉంది మాకు ఆ రూమ్లోనే భార్యాభర్త పిల్లలు అందరూ ఉండాలి దానికి అనుకుని చిన్న అటాచ్డ్ బాత్రూము పెద్ద సిటీలో ఒక మారుమూలు ఎక్కడో ఉంటాం ఆరులోనే కాపురం చేయాలి ఆరులోనే పిల్లల్ని పెంచాలి వాళ్ళు ఒకటికి రెండుకి కూడా చిన్న పిల్లలు ఆరులోనే పెడతారు ఆరులోనే నిద్రపోవాలి ఆరులోనే ఒకవైపు వండుకోవాలి ఆరులోనే ఒకవైపు బాత్రూము స్నానం చేయాలి ఆరులోనే మేము దేవుడిని పెట్టుకోవాలి ఏమిటి మా పరిస్థితి అంటే వీళ్ళు అంటారు కదా పడుకున్న రూలో దేవుడిని పెట్టుకుంటే మహా పాపం దరిద్రం ఒక దరిద్రం కాదు అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయి అంటారు ఆ ఇళ్ళకి పీరియడ్స్ వచ్చిన నాలుగైదు రోజులు ఆరులోనే ఒకవైపును కూర్చోవాలి వంట వారుపు చెయ్యాలి వీళ్ళు ఇలా భయపడుతూ ఉండగానే ఏ పాస్టర్ వచ్చేసి మా మతంలోకి వచ్చావంటే అసలు ఈ పూజలు ఈ గొడవ ఏమీ ఉండదు మా దేవుడు మీ పాపాల కోసం చచ్చిపోయాడు కాబట్టి మతం మారు అంటే వీళ్ళు మతం మారుతున్నారు వీళ్ళ వాదన ఏమిటి మేము రకరకాల పూజలు స్తోత్రాలు అవన్నీ జనాలకు పరిచయం చేస్తున్నాం కాబట్టి మతం మారడం లేదు జనాలు అలా మేము మతం మారకుండా ఆపుతున్నాము అంటారు కళ్ళ ముందే త్వరకలు వంద ఆవుల్ని కోసి బిర్యానీ వండుకొని తిన్నా కూడా అడగరు పొరపాట్ని కూడా కాంట్రవర్సీలు మనకెందుకు అని ఊరుకుంటారు వాళ్ళ వాదన ఏమిటి ఇన్ని పూజలు చేయలేక మా వల్ల కాక మేము మతం మారిపోతున్నాం అంటున్నారు వాళ్ళు సరే పాప నేను యూట్యూబ్లోకి రాకముందు వీళ్ళు వ్యాపారాలు బాగా జరుగుతూ ఉండేవి అడిగేవాడు ప్రశ్నించేవాడు ఎవ్వడో లేడు అమాయకులు అన్నీ మూసుకొని పాప సైలెంట్గా ఉండేవాళ్ళు ఏం చేయలేక ఇప్పుడు నేను వచ్చి వెళ్ళడం మొదలుపెట్టాక కాస్త జనాల్లో చైతన్యం వచ్చింది తెలుసుకుంటున్నారు వాళ్ళ ఇష్టదైవాన్ని వాళ్ళ యథాశక్తి ఏదో దండం పెట్టుకుంటున్నారు నిత్య పూజ చేసుకుంటున్నారు ఈ దీపాలని ధూపాలని రకరకాల పూజలని రకరకాల స్తోత్రాలని ఈ గోళంతా వద్దమ్మా మీ ఇష్టదైవాన్ని మీరు రోజు మీ యథాశక్తి నిత్య పూజ చేసుకోండి చక్కగా భగవన్ నామస్మరణ చేసుకోండి మర్చిపోకుండా భగవద్గీత చదువుకోండి అలాగే మీ ధార్మిక గ్రంథాలు కూడా డబ్బులు దాచుకొని మరి కొనుక్కొని మధ్యాహ్నం వేళ అలా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయని చెప్తాను నేను పాప మీ పిచ్చి పూజలు పేడి ప్రమోషన్లు ఇవన్నీ పరిచయం చేసే వాళ్ళ కడుపు మండిపోయింది నా మీద చర్చా వేదికలు పెట్టేశారు తాత్పర్యం ఏమిటంటే నేను వైష్ణవాన్ని ప్రోత్సహిస్తున్నానంట శాక్తయాన్ని అమ్మవారిని శివుడిని కించపరుస్తున్నానంట ఈ రోజుకి కృష్ణాష్టకం చదువుకోమని కాని విష్ణు సహస్రం గురించి కానీ నేను ఇప్పటికీ వీడియో చేయలేదు సరే ఇంతకీ రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మోక్షం ఎలా కలుగుతుంది ఇప్పుడు చెప్తాను ఏమీ చదువుకొని చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూడా తన వర్ణాశ్రమోచితమైన కర్మ ఏదైతే ఉందో దాన్ని ధర్మబద్ధంగా ప్రతిఫలాపేక్ష రహితంగా చేయడం వలన అతడు పవిత్రుడవుతాడు చెప్పులు కుట్టడం అనేది తన ఇంట్లో వాళ్ళకు ఒక రకంగా బయట వాళ్ళకు ఒక రకంగా ఇలాగా తన కుల వృత్తిని అధర్మంగా పాటించకుండా ధర్మంగా పాటిస్తూ నేను చేస్తున్న ఈ పని అంతా కూడా పూజ అలాగే తపస్సు ఇలా భావిస్తూ తనకు నచ్చిన దైవాన్ని నిరంతరము స్మరించుకుంటూ తను ధర్మబద్ధంగా సంపాదించిన పది రూపాయలలో ఒక్క రూపాయి లేదా అర్ధ రూపాయైనా సరే తనకంటే పేదవారికి దానం ఇచ్చి లేదా ఒక్క పుష్పం కొనుక్కొచ్చి ఆ పరమాత్మ పాదాల దగ్గర సమర్పించి నేను ఏమి చేశానో అదంతా కూడా నారాయణ అర్పణం లేదా ఈశ్వర అర్పణం అనుకోవడం వలన అతడికి శీఘ్రమే భగవత్ ప్రాప్తి కలుగుతుంది ఈ విషయం ఎక్కడుంది సాక్షాత్గా భగవద్గీతలోనే స్వామి చెప్పాడు స్వధర్మోచితంగా స్వభావోచితంగా నీ ధర్మం నువ్వు చెయ్యి నా పాదాలు పట్టుకో నా మీద భారం వెయ్యి ఫలితం మీద నీకు అధికారం లేదు కర్మ మీదే అధికారం ఉంది కాబట్టి చేసే కర్మ ధర్మబద్ధంగా చేయినాయనా అని భక్తి జ్ఞానము వైరాగ్యము ధ్యానము కర్మ అన్నీ కూడా స్వామి భగవద్గీతలో చెప్పాడు మనమందరము మనం మన అనుసరించి వర్ణాశ్రమాన్ని అనుసరించి నిత్య పూజ మన ఇష్ట మామూలుగా చేసుకుంటే సరిపోతుంది మనం చేసే కర్మ ధర్మబద్ధంగా చెయ్యాలి చేసే ప్రతి పని పూజలా భావించి ఎక్కడా అధర్మము అన్యాయము అవినీతి లేకుండా చెయ్యాలి చేసిన పనికి ప్రతిఫలం ఎప్పుడూ ఆశించకూడదు ఫలం మీద అధికారం భగవంతుడికి ఉంటుంది ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏం చేయాలి అంతా ఆయనకు తెలుసు అసలు ఫలితం మీద నీకు అధికారం లేదు ఫలితం గురించి మాట్లాడొద్దు అని ఉపనిషత్తులు భగవద్గీత చెప్తుంటే ఫలితాల కోసమే పూజలు అని వీళ్ళు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు అప్పుడేమవుతుంది ఆ ఫలితాలు రాని వాళ్ళు ఫలితాలు రావట్లేదు దేవుడు లేడు అని మతం మారిపోతున్నారు ఇప్పుడు చెప్పండి తేలిగ్గా సునాయాసంగా ధరించడానికి ఏ ధర్మం అనుకూలమైంది అంటే సనాతన ధర్మం అనుకూలమైంది నిష్పక్షపాతంగా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మబద్ధంగా చెప్పులు కుట్టి జీవించే వ్యక్తి కూడా ఆ చెప్పులు కుట్టడం ద్వారా ముక్తిని పొందుతాడు జనాలకి విషయం ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే భగవద్గీతని విరివిగా ప్రచారం చేయడం ద్వారా సామాన్యమైన ప్రజలకు కూడా ఇందులో పరమాత్మ తేలికగా ఎలా దొరుకుతాడు తేలికగా సాక్షాత్కారం ఎలా కలుగుతుంది అనే విషయాలని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఎవ్వరూ మతం మారకుండా ఉంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకానికి తాత్పర్యం చెప్పాలంటే ఎన్ని వ్యాఖ్యానాలు చూడాలో చూడండి భగవద్గీతలో ఒక్క శ్లోకానికి తాత్పర్యం కోసము శంకర భాష్యము జ్ఞానేశ్వరి ఇంకా ఎన్నో భాష్యాలు చూడాలి ఇవన్నీ చూసి చాలా తక్కువ టైంలో తేలికగా జన సామాన్యానికి కూడా అర్థమయ్యే ఉదాహరణలతోటి ప్రజెంట్ చేయగలగాలి ఇంత కష్టపడి భగవద్గీత వీడియోస్ చేస్తుంటే వ్యూస్ రావు ఎక్కువ మంది చూడరు అయినా సరే ప్రతిరోజు నేను భగవద్గీత వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను హాయిగా ఇతడి షాప్కి వెళ్ళి రకరకాల సామాన్లు తెచ్చుకొని రకరకాల ఫోటోలు తెచ్చుకొని రకరకాల పూజలన్నీ చేసి చూపించుకుంటూ పెయిడ్ ప్రమోషన్లో చేసుకుంటూ చీరలు లంగాలు వస్తువులు చివరికింట్లో స్పూన్లు గరిటలు కూడా ప్రదర్శించుకుంటూ ఏ విషయమేవో పట్టించుకోకుండా ఎవరిని ఏమీ అనకుండా హాయిగా నా నేను చేసుకుంటే నెలకి లక్షల లక్షలు వస్తాయండి నాకు డబ్బులు చేదయ్యి కాదు అమాయకమైన హిందువులు మోసపోతుంటే సనాతన ధర్మంలోనే అన్యాయమైపోతుంటే చూడలేక మాట్లాడుతున్నాను కొరపాటు కూడా ఒక భగవద్గీత చెప్పరు ఒక రామాయణం అని చెప్పరు ఒక భారత్ అని చెప్పరు కేవలం ఇరవై నాలుగు గంటలు రకరకాల రెమెడీలు రకరకాల పూజలు పేడి ప్రమోషన్లు చేసుకునే వాళ్ళకు మరి నా ఛానల్ చూస్తే కడుపు మంటగానే ఉంటుంది కదా భక్తి పేరుతో నవరాత్రుల పేర్లతోటి పూజల పేరుతో హోమాల పేర్లతో వ్యాపారం జరుగుతుంది జ్యోతిష్యం చెప్తామని ఎంతో మంది అమాయకపు పేద హిందువుల్ని మోసం చేస్తున్నారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి నేను వీడియోలు చేస్తే ప్రతి వాడు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే అందరూ భుజాలు దడి నా మీద చర్చా కార్యక్రమాలు పెట్టారు కాస్త ధర్మానికి పనికొచ్చే పనులు ఉపయోగపడే పనులు చేయండి మన ధర్మం మీద పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తుంటే ప్రతిరోజు లెక్కలేనంతమంది హిందువుల్ని మతాలు మార్చుతుంటే మన ఆవుల్ని కోసుకొని బిర్యానీ వండుకు తింటే మన ఆడపిల్లల్ని తొరకలు లేవ తీసుకుపోతుంటే మాట్లాడని నోర్లు నా ఛానల్ చూసి మాత్రము గుండెలు బాదుకుంటున్నాయి జనాలు ఆ మాత్రం గ్రహించలేని స్థితిలో లేరు నా వల్ల మీ వ్యాపారాలు ఎక్కడ తగ్గిపోతాయో యూట్యూబ్ నుండి వచ్చే డబ్బులు ఎక్కడ రాకుండా తగ్గిపోతాయో అనేది మీ బాధ డబ్బు సంపాదన మీదే కాదండి కాస్త ధర్మం మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది ఖచ్చితంగా భక్తి పేరుతోటి వ్యాపారాలు చేస్తున్నా పూజలు అద్భుతాల పేరుతోటి అమాయక హిందువుని పిచ్చెక్కిస్తున్నా నేను అడిగి తీరుతాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి నేను ఏ రోజు కూడా నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చెయ్యండి ఇలా అడుక్కొని సబ్స్క్రైబర్స్ని వ్యూస్ తెచ్చుకోలేదు ఒక అమాయక హిందువు ఒక పేద హిందువు మోసపోతుంటే ఒక అమాయక హిందువుని వంచేస్తుంటే మండిని వాళ్ళు అడుగుతారు మీరందరూ మేము గుమ్మడికాయలు దొంగలమే అని భుజాలు తడుంకోండి लोका सता सिखनों भवन्तु जय श्रीराम जय भारत जय हिंद कृष्णापण